ఒక్కొక్కతో ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది విదేశాంగ విధానం చైనాకి ఈ మధ్య కాలంలోనే అమెరికా ఒక సరికొత్త సంక్షోభం సృష్టించింది ఈ చిప్స్ ఏవైతే సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయో ఈ చిప్స్ తయారీలో అమెరికా జపాన్ కొరియాలతో పాటుగా చైనా కీలకం రా మెటీరియల్ ఎక్కువగా వీళ్ళ దగ్గరే దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళెవరిని కూడా చైనాకి రా మెటీరియల్ ఇవ్వద్దు అట్లాగే అప్గ్రేడేషన్ ఇవ్వద్దని చెప్పారు అంటే పాత చిప్స్ ఓకే అవి వాడుతున్నాం కొత్త చిప్స్ తయారీకి అత్యాధునికమైన చిప్స్ తయారీకి కావాల్సిన మెటీరియల్ మాత్రం చైనాకి ఇవ్వద్దు ఆ డ్రాయింగ్స్ తయారు చేసే దేశాల మీదన ఒత్తిడి తీసుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు దాంతో ఆగిపోయింది దీంతో చైనా వ్యాపారం దెబ్బతీయాలంటే అమెరికా కుట్ర గ్రహించినటువంటి చైనా అమెరికాకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది అంటే ఈ చిప్స్ మై ఏదైతే మైక్రాన్ టెక్నాలజీతో వాడేటువంటి మెమరీ చిప్ జైంట్ అయినటువంటి మైక్రాన్ కంపెనీ మీదన నిషేధం విధించింది చైనా ఈ మైక్రాన్ కంపెనీ అమెరికాది వాళ్ళ మీద నిషేధం విధించింది ఏంటయ్యా అంటే ఎందుకు నిషేధం అంటే వాళ్ళు వీళ్ళ మీద ఎట్లయితే ఈ టిక్ టాక్లు వీటి గురించి చెప్పారో అట్లా ఈ దేశ భద్రతకు ముప్పని చెప్పింది అమెరికా అత్యాధునిక చిప్స్ని తయారు చేయదని ఆపినటువంటి నేపథ్యంలో జపాన్ సౌత్ కొరియాలతో అమెరికా మీటింగ్ పెట్టుకుని మరి చెరగొడుతున్నటువంటి నేపథ్యంలో టెలికామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్లకి దెబ్బతీసేటువంటి అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ చైనా వేసింది చైనా నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి చిప్ కంపెనీలు విదేశాల చిప్ కంపెనీల మీద ఆంక్షలు పెట్టడం ప్రారంభించింది తద్వారా అమెరికాను దెబ్బ కొట్టేటువంటి ప్లాన్ చేసింది సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది జీ సెవెన్ దేశాల్లో చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచించుకున్న కొద్దిసేపటికే అమెరికాకి యూరప్ దేశాలకి షాక్ ఇస్తూ ఈ రివర్స్ గేర్ నిర్ణయం తీసుకుంది దాదాపుగా పదమూడు బిలియన్ డాలర్లు చైనా నుంచి లాస్ట్ ఇయర్ మైక్రాన్ కంపెనీ బిజినెస్ చేసింది వీటి మీద పదక పదమూడు బిలియన్ డాలర్లు ఇప్పుడు అది మొత్తం స్ట్రక్ అయ్యే పరిస్థితి